పిఠాపురంలో జనసేన ఒక ప్రభంజనం సృష్టించబోతుంది అనే విధంగా, ఊహకు అందని విధంగా పవన్ కళ్యాణ్కి మెజార్టీ రాబోతుంది. ప్రస్తుతం ఇప్పటి వరకు దాదాపు 5 రౌండ్లలో 25,000 మెజార్టీతో పవన్ కళ్యాణ్ అంటే ప్రస్తుతం రాష్ట్రంలో ఒక ట్రెండింగ్ సృష్టిస్తున్నారు. నిజంగా ఆది నుంచి కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు పేర్కొన్నారు, రాష్ట్రంలో ఎక్కడ లేని మెజార్టీ పవన్ కళ్యాణ్ జనసేన అధినేతకు పవన్ కళ్యాణ్కు పిఠాపురం అందించబోతుంది, దానికి అనేక మంది శ్రామికులుగా పనిచేస్తున్నారు అని పవన్ కళ్యాణ్ అభిమానులు ఏదైతే చెప్పారో అదే విధంగా ట్రెండింగ్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సంబంధించి జనసేన అధినేత 25,000 మెజార్టీతో 5వ రౌండ్లో 25,000 మెజార్టీతో ఉన్నారు. దానితో పాటు మరొక దాదాపు ఇంకొక 12 రౌండ్లు, దాదాపు 13 రౌండ్లు మిగిలి ఉన్నాయి. ఈ నేపథ్యంలో 70,000కు పైగా మెజార్టీ పవన్ కళ్యాణ్కి వస్తుందని వారంతా కూడా ఆశావ్యక్తం చేస్తున్నారు. వీటితో పాటు చూసుకుంటే ఉమ్మడి జిల్లాలో క్లీన్ చీప్గా అంటే ఎక్కడైతే కూటమి కానీ జనసేన కానీ పోటీ చేస్తున్నారో వారంతా కూడా ముందంజలో ఉన్న పరిస్థితి నెలకొంది. ఆఖరికి ఉమ్మడి జిల్లాలకు సంబంధించి తునిలో మంత్రిగా ఉన్న దాడిశెట్టి రాజా ఖచ్చితంగా గెలుస్తారు అని గతంలో కూడా అనేక సర్వేలు కూడా చెప్పిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో అక్కడ కూడా యనమల దివ్య దాదాపు 530 ఓట్ల మెజార్టీతో 2వ రౌండ్లో ముందంజలో ఉన్న పరిస్థితి నెలకొంది. చూడాలి మరికొన్ని రౌండ్లు అయినా తారుమారులు అవుతాయి అన్నది తుని పరిస్థితి చూడాలి. ప్రతిపాడులో ఒరుపుల సత్యప భారీ మెజార్టీ దాదాపు 10,000 పైగా మెజార్టీలో ముందుకు దూసుకుపోతున్న పరిస్థితి. జగ్గంపేటలో కూడా కూటమి అభ్యర్థి అదే పరిస్థితిలో ముందుకు దూసుకుపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. పెద్దాపురం నిమ్మకాయల చంద్రజప కూడా దూసుకుపోతున్నారు. కాకినాడ రూరల్ జనసేన పంతం నానాజీ పూర్తిస్థాయిలో పెద్ద మెజార్టీతో దూసుకుపోతున్నారు. ఏదేమైనా ఉమ్మడి జిల్లాలో అన్ని చోట్ల దాదాపు ఎక్కువగా కూటమి జనసేన అభ్యర్థులు దూసుకుపోతున్న పరిస్థితి. ఒక ట్రెండ్ సెట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ సంబంధించి కార్యదర్శి కాకినాడ జిల్లాకు సంబంధించి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి పవన్ కళ్యాణ్కి సంబంధించిన అభిమాని కార్యదర్శి మనకి అందుబాటులో ఉన్నారు నాగేంద్ర. నాగేంద్ర చెప్పండి, ఎలా చూడాలి ఇంత పెద్ద మొత్తంలో మెజార్టీ ప్రస్తుత పరిణామాలు? సార్, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారో అప్పుడే మేము ప్రతి ఒక్కరికి తెలియజేశాం. 70,000 కాదు సార్, దాదాపు 100,000 పైచీలకు మెజార్టీ మేము ఈరోజు సాధిస్తాం. అలాగే రాష్ట్రంలో దాదాపు 155 సీట్లు, ఆ 155 సీట్లు మా కూటమి కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఒకటే సార్, 2024లో హీరో ఆఫ్ ద బ్యాటిల్ మా అధినేత పవన్ కళ్యాణ్ గారు. ఎప్పుడైతే ఆయన కూటమిని మాకు వదిలేని కూటమి కింద ఆయన ఏర్పాటు చేసి ఆయన వ్యూహం నాకు వదిలేండి అన్నప్పుడు చాలామంది ఎగతాళి చేశారు. కానీ అదే వ్యూహం ఈ రోజున 151 ఉన్న ప్రభుత్వాన్ని నేలమట్టం చేసింది. దానికి నిదర్శనమే ఈ రోజున్న ఫలితాలు. అలాగే రేపొద్దున ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్డీఏ కూటమి పరిపాలన కూడా చాలా అద్భుతంగా చేస్తుంది. అలాగే మా పవన్ కళ్యాణ్ గారికి ఒక పెద్ద పదవి ఏదైనా మాకు ఎన్డీఏ కూటమి నుంచి వస్తుందని మా అభిమానుల తరఫున మేము ఆశిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గతంలో క్లీన్ చిప్ చేశారు, అంతకు మించి ప్రభంజనం సృష్టించబోతుందని అనుకోవచ్చా? అదే మాదిరిలో ఉంటుందంట? తప్పకుండా సార్, దానికి మించి ఉంటుంది సార్. ఈ ప్రభంజనాన్ని ఒకటి గమనిస్తే మీరు 151 సీట్లు ఉన్న ప్రభుత్వాన్ని నేలకొల్చడం అనేది దాదాపు అసాధ్యం. అటువంటి ప్రభుత్వాన్ని తన చేతుల్లో వ్యూహం నాకు వదిలేయండి, నేను చూసుకుంటానని ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమిని ఒక 155 పైచీలకు సీట్లతో గెలపబోతుంది. దానికి ప్రధానమైన కారణం మా అధినేత పవన్ కళ్యాణ్ గారు అని మేము గర్వంగా చెప్పదలుచుకున్నాం. మరీ ముఖ్యంగా చెప్పదలుచుకున్నాం, ఈ రోజు కళ్యాణ్ గారి సారథ్యంలో, నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఎన్డీఏ కూటమి ప్రజలకు మంచి పరిపాలన అందిస్తున్నానని తెలియజేయడంలో మేము ఎటువంటి అనుమానం వ్యక్తం చేయడం లేదు. ఎందుకంటే దాదాపు ఈ రోజున ఇంత పెద్ద విజయం పవన్ కళ్యాణ్ గారి వల్లే దక్కిందని మేము గర్వంగా చెప్పుకుంటాం. అంటే ఇంత పెద్ద మొత్తంలో విజయం చేకూరుతుంది కాబట్టి పవన్ కళ్యాణ్కి ఎలాంటి పదవి వస్తే మీరు సంతోషం వ్యక్తం చేస్తూ ఉంటారు? సార్, ఖచ్చితంగా మేము ఎన్డీఏ కూటమి తరఫున మాకు పవన్ కళ్యాణ్ గారికి ఒక పెద్ద పదవి అనేది ఒక వస్తే మాత్రం మేము చాలా సంతోషంగా వ్యక్తం చేస్తాం. అలాగే ఏంటంటే మా కళ్యాణ్ గారు ఇప్పుడు ఒకటి అంటారు, ప్రజలకు సేవ చేయడానికి పదవి అవసరం లేదని. కానీ మా నాయకుడికి చాలా ఒక మంచి పదవిలో చూడాలని ఆశ అలాంటి అభిమానులు చాలా మంది ఉంటుంది. దాని వల్ల ఏంటంటే ఏదో ఒక మంచి పదవి వస్తుందని కొంతమంది జన సైనికులు పవన్ కళ్యాణ్ సీఎం అంటూ కూడా నినాదాలు చేస్తూ ఉన్నారు, మరి దాన్ని ఏ రకంగా తీసుకోవాలి? సార్, అది ఎన్డీఏ కూటమిలో పెద్దలు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. అయితే మా అభిమానుల తరఫున అయితే మేము కోరుకోవడం తప్పలేదు సార్. ఎందుకంటే మీరేమని కోరుకుంటారు? మీరు కోరుకుంటారా? నేను తప్పకుండా కోరుకుంటాను సార్. ఏమని కోరుకుంటారు? ఒక నేనైతే ఒక సీఎం హోదాలో చూడాలని కోరుకుంటాను సార్. మరి కొంతమంది ఉన్నారు, ఏంటి మరి పవన్ కళ్యాణ్ ఒక సునామీ సృష్టిస్తున్నారు ఇక్కడ పిఠాపురంలో, ఎలా అనిపిస్తుంది? గతంలో చెప్పిన మాటలకి దీనికి పొంత లేకుండా అత్యధికంగా మెజార్టీ దూసుకుపోతున్నారు, ఏమనిపిస్తుంది? చాలా చాలా ఆనందంగా ఉంది. ఆనందాన్ని అసలు వ్యక్తపరచలేకపోతున్నాం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అంత మెజార్టీ రావడం అనేది మేము అంచనా వేయలేకపోయాం. మేము 40 నుంచి 50 వేలు మెజార్టీ వస్తుందని అంచనా వేస్తాం, కానీ 120 వేలు మెజార్టీ వచ్చే అవకాశం ఉందని చెప్పి ఇప్పుడు రిపోర్ట్ తెలుపుతుంది మనకి. కానీ ఇంత రిపోర్ట్, ఎంత ఆనందం అసలు కళ్ళల్లో కానీ మనసు ఆనందంలో కానీ వ్యక్తపరచుకోలేకపోతున్నాం. సో సంక్షేమ పథకాలు కానీ ఏమి కూడా పవన్ కళ్యాణ్ ఏమి చేయలేకపోతున్నాయని ఓటింగ్ చెబుతుంది. అటువంటి పవన్ కళ్యాణ్ ఏ హోదాలో ఉండాలని కోరుతున్నారు? పవన్ కళ్యాణ్ గారు మేమైతే సీఎం హోదాలో ఉండాలని ఎప్పుడు కోరుకుంటాం. కానీ ఒకటి, ఎన్డీఏ కూటమిలో కొన్ని పైన అధిష్టాన నిర్ణయం ప్రకారం కళ్యాణ్ గారికి ఏది ఇచ్చినా సరే మేము ఆనందంగా వ్యక్తపరచు
మా మనోభావాలు తెలుపుకుంటున్నాం. ప్రధానమంత్రితో కూడా ఆయనకి మంచి పరిచయాలు ఉన్నాయి కాబట్టి పవన్ కళ్యాణ్ ఒక సారథుడిగా రాష్ట్రానికి ఉండాల్సిన అవసరం ప్రస్తుతం ఉందంటారా? ఉందండి, కంపల్సరీ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎన్డీఏ కూటమి ఎంత అధికారంలో రావడం కేవలం పవన్ కళ్యాణ్ మెయిన్ ప్రయారిటీ. ఆయన ఉండడం వల్ల ఈరోజు ఎన్డీఏ కూటమి ఎంత అలా అధికారంలోకి వచ్చి ఇంత భారీ మెజారిటీతో దూసుకెళ్ళిపోతున్న కారణం. ఇది మొత్తానికి పవన్ కళ్యాణ్ ఏదైతే కూటమికి సంబంధించి ప్రధాన పాత్ర పోషించారని జన సైనికులు కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ ఎక్కడైతే అంటే జనసేన అభ్యర్థి కాకుండా కూటమి అభ్యర్థి ఎక్కడ పోటీ చేసినా వారి గెలుపు భుజాలపై వేసుకుని గెలుపొందించడానికి పూర్తి స్థాయిలో ముఖ్యంగా జన సైనికులంతా పనిచేశారని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన సెక్రటరీ నాగేంద్రతో పాటు జన సైనికులు కూడా పేటాపురంలో పేర్కొంటున్న పరిస్థితి అయితే నెలకొన్నాయి. ఒకసారి క్లీన్ చీప్గా ఉమ్మడి జిల్లాలో చూసుకుంటే 2-3 చోట్ల మినహా అన్ని చోట్ల కూడా తెలుగుదేశం కూటమి ముఖ్యంగా జనసేనకు సంబంధించిన నేతలు అంటే ఉమ్మడి జిల్లాలోనే కాదు రాష్ట్రంలో కూడా ఒక సునామీ మాదిరిగా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా సునామీ సృష్టించిందో అంతకు మించి ఇప్పుడైతే మాత్రం ఖచ్చితంగా ఒక సునామీ కూటమి సృష్టిందని చెప్పుకోవచ్చు. ఇందులో ప్రధాన పాత్ర పవన్ కళ్యాణ్ దే అంటూ పిఠాపురంలో మాత్రం వారి అభిమానులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు పెద్ద ఎత్తున చేసుకుంటున్నారు. ఇప్పటికే 25,000 మెజార్టీతో ముందంజలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. దాదాపు ఇంకా చాలా రౌండ్లు ఉన్నాయి. ఈ మేరకు 70,000 మెజార్టీ పైగా పవన్ కళ్యాణ్కి వస్తుందని ఒక అంచనా వేస్తున్న పరిస్థితి. మరి చూడాలి సాయంత్రంకి ఎంత పెద్ద మెజార్టీలో పవన్ కళ్యాణ్కు పట్టం కట్టబోతున్నారో. రాష్ట్రంలో ప్రధాన సెంటర్లు ఏదైతే ఉన్నాయో ఒక తెలుగుదేశం పార్టీ అధినేత పోటీ చేస్తున్న కుప్పం కావచ్చు లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పోటీ చేస్తున్న పులివెందులు కావచ్చు ఏ ప్రాంతాల్లో కూడా ఢీ కొట్టే విధంగా పవన్ కళ్యాణ్ మెజార్టీ వస్తుందా లేకపోతే వారు ఆ ప్రాంతాల్లోనే ఢీ కొడతారా ఏది మెజార్టీ ఎలా ఉండబోతుంది అది సాయంత్రానికి తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అయితే మాత్రం పవన్ కళ్యాణ్ ఒక ట్రెండ్స్ సెట్ చేస్తున్నారు తెలుగు రాష్ట్రాలను చెప్పుకోవచ్చు.